ఈయన పేరు మేడిపండు. ఊళ్ళో వీళ్ల ఇంటి ముందు ఉన్న పొలంలో మేడిపళ్ళ చెట్టు ఉంది. చిన్నప్పుడు ఇతను చెట్టు నుంచి రాలి కింద పడే మేడిపళ్లతో ఇష్టంగా ఆడుకునేవాడు. అది చూసి తల్లిదండ్రులు ఇతనికి మేడిపండు అని పేరు పెట్టారు. మంచి రూపవతి అయిన భార్య కోసం ఎదురు చూసేసరికి ఇతనికి 40 ఏళ్ళు దాటేశాయి. నెత్తిమీద ఉన్న జుట్టు కూడా ఊడిపోయింది. ఇది నిజం అన్నట్టు నెత్తిమీద వెగ్గి పెట్టుకుని రహస్యం ఎవరికి కనిపెట్టకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు సదరు హీరో మేడిపండు. నీతో సాయంత్రం ఎంత. ఈవిడ పేరు మల్లెమొగ్గ. పుట్టుకతో నల్లగా పుట్టింది. వీళ్ల నాన్నమ్మకు నలుపంటే నచ్చదు. పేరు అన్నా తెల్లగా ఉండాలని వాళ్ల పెరట్లో ఉన్న మల్లె చెట్టును చూసి మల్లెమొగ్గ అని పేరు పెట్టింది. ఇకపోతే అందమైన ఒత్తైన జుట్టు ఉన్న భర్త కోసం ఎదురు చూసేసరికి ఈమెకు 36 ఏళ్ళు దాటేశాయి. అన్నట్టు ఈవిడ రూపవతి కాదు. అద్దంలో తన రూపం తను చూసుకోవటానికే ఇష్టపడదు. ఇది నిజం. రోజు మేకప్తో ఉంటూ తన రహస్యం ఎవరూ కనిపెట్టకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది. ఇదండి మేడిపండు మల్లెమొగ్గల అంతర్ముఖాలు. విషయానికి వస్తే 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు. మన మేడిపండు మల్లెమొగ్గ వాస్తవాన్ని దాచిపెట్టి ఒక్కటయ్యారు. హమ్మయ్య, మొత్తానికైతే నా పెళ్ళి అయిపోయింది. నా అందమైన పెళ్ళం, నా మల్లి, నేను నా రహస్యం కాపాడుకోవాలంటే నాకు సెపరేట్ బెడ్రూమ్ కావాలి. కావాలని నేను మళ్ళీతో ఒక షరతు పెట్టాలి, ప్రామిస్ కూడా చేయించాలి. చేయిస్తాగా? వస్తున్నా. నేను నా రహస్యాన్ని కాపాడుకోవాలంటే ఈ ఇంట్లో నాకు సపరేట్ బెడ్రూమ్ కావాలని షరతు పెట్టాలి, ప్రామిస్ కూడా చేయించుకోవాలి. వస్తున్నానండి. మల్లెమొగ్గ, టీ తీసుకురా. తెస్తున్నానండి. అబ్బాబ్బాబ్బా, నా హెయిర్ స్టైల్కి లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. ఏమండి, టీ తీసుకోండి. ఏమండి, నువ్వు? ఇట్స్ ఆల్ రైట్. మీరేదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. లేడీస్ ఫస్ట్ కదా, ముందు నువ్వే చెప్పాలి. మనం విడిగా ఉందాం. మీకు తెలియదండి, మా అమ్మ గురించి మీకు తెలియదు కదండి. మా అమ్మకు జాతకాల పిచ్చి, మన ఇద్దరు జాతకాలు చూపించిందంట. మన ఇద్దరం జీవితాంతం సంతోషంగా అన్యోన్యంగా సుఖంగా ఉండాలంటే కొంతకాలం దూరంగా ఉండాలంట. ఎందుకు? ఎందుకు ఏమిటి ఎలా అని అడగడంలో తృప్తి ఉండదని ఒక మహాకవి చెప్పాడంట. మీకు తెలియదా? తెలీదులే, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, తెలిసింది. మరి ఏమో, నేను బెడ్రూమ్లో ఉన్నప్పుడు మీరు అస్సలు అటు చూడకూడదు, సరేనా? అలాని ప్రామిస్ చేయండి. అలాగే, నువ్వు బెడ్రూమ్లో ఉన్నప్పుడు అటువైపు చూడను, ప్రామిస్. అమ్మయ్యా, మొత్తానికి సాధించాను. నువ్వు కూడా నాకు ప్రామిస్ చేయాలి. మరి ఏంటండి? మరి నేను కూడా నా బెడ్రూమ్లో ఉన్నప్పుడు నువ్వు అటువైపు చూడకూడదు, అలాగని ప్రామిస్ చెయ్యి. ఎందుకు అలాగా? ఎందుకు, ఏమిటి, ఎలా అని అడగకపోవటంలోనే తృప్తి ఉందని ఒక మహాకవి చెప్పాడని నువ్వు చెప్పావు కదా, అందుకని ప్రామిస్ చెయ్యి. ప్రామిస్ అండి. మీరు బెడ్రూమ్లో ఉన్నప్పుడు నేను అటువైపు చూడను, మాటిస్తున్నాను.
అమ్మయ్య అడగగానే ఒప్పేసుకున్నాడు. నా సమస్య తీరిపోయినట్లే. మన బెడ్రూమ్లోని రహస్యం మన బెడ్రూమ్లోనే క్లోజ్ అయిపోతుంది. మనకు కూడా కావాల్సింది అదే కదా. మరి భోజనం చేసేటప్పుడు? భోజనం చేసేటప్పుడు, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, ఇంకా మనం టీవీ చూసేటప్పుడు, అలాంటప్పుడు హాల్లో ఇద్దరం కలిసే ఉందాం. ఓకే ఓకే ఓకే, డన్ డన్. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. రువ్వు మని కొండగాలి లాలలాలాలాలా. ఏం చేస్తున్నావు మళ్ళీ? అంటు కడుతున్నాను. అయ్యో ఏమండి, ఆ కత్తి ఇవ్వండి. అరే ఆలోచిస్తున్నారేంటండి, ఇవ్వండి, తాడు కట్ చేయాలి. నువ్వే తీసుకో. అమ్మో విగ్గు పడిపోయింటి, ఇంకేమన్నా ఉండేదా? కొంప కొల్లేరయ్యేది. ఏ చిన్న పని కూడా సాయం చేయడు. కింద పడింది ఇవ్వమంటే ఎందుకంత ఫీలింగ్? ఏమండి వచ్చారా? మీకు విషయం చెప్పాలి. మన పెళ్లి ఫోటోలు ఫేస్బుక్లో పెట్టాను. మా ఫ్రెండ్స్, బంధువులు, చుట్టాలు అందరూ కూడా లైక్స్, కామెంట్స్ పెట్టారు తెలుసా? నిజం చెప్పాలంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంది కూడా మీ జుట్టును చూసే. మీ జుట్టు అంటే నాకు చాలా ఇష్టం అండి. మీ స్టైల్ బాగా నచ్చింది. ఏ మాటకి ఆ మాటే చెప్పాలి. మీ జుట్టు అంటే మీ జుట్టు అంటే నాకు ఎంతో ఇష్టం. నిజం చెప్పాలంటే హిందీ హీరో షారూక్ ఖాన్ కూడా ఇంత స్టైల్గా ఉండడండి. మా వాళ్ళు కూడా నువ్వు తెల్లగా అందంగా ఉన్నావని ఎంత మురిసిపోతున్నారో తెలుసా? నేను కూడా నీ తెల్లని రంగు చూసే పెళ్లి చేసుకున్నాను. ఏంటండి ఇది? క్రీము. దీన్ని బోల్డ్ ఖర్చు పెట్టి తెచ్చాను తెలుసా? ఇది నువ్వు రాసుకుంటే 24 గంటలు తల 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 మెరిచిపోతావు. ఇది నా చేతితోనే రాస్తాను. నీకే చెప్తుంటా మళ్ళీ. ఇదేంటిది, క్రీమ్ రాస్తానంటే అలా పారిపోయింది? ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం, ముందు ప్రెస్ అయ్యొద్దాం. సారీ బంగారం, నువ్వు కొనుక్కొచ్చావని ఆనందపడ్డాను, గాని క్రీములు నా ఫేస్ కి పడవు, అలర్జీ వచ్చేస్తుంది. ఏమనుకోకు. ఓ మై గాడ్. సరే సరే, నేను ప్రెస్ అయ్యి వస్తాను. అబ్బాబ్బాబ్బా, నా హెయిర్ స్టైల్కి ఇంతమంది ఫ్యాన్సా? ఏంటి సినిమా హీరో హీరోయిన్లు కూడానా? ఏమండి? థ్యాంక్ యూ. ఏమండి? చెప్పవే. టొట్టాయ్. అదేంటి? కేరళ ఆయిల్ అండి, మా అమ్మ పంపించింది. మేము అదే రాసుకుంటాము. నిగనిగలాడిపోతుంది కదూ ఇది. మీకు రాస్తే హెయిర్ అంతా నిగనిగలాడిపోతుందని మా అమ్మ చెప్పింది. ఉండండి, రాస్తాను. నేను ఇలాంటి ఆయిల్ వాడను. సారీ. సారీ మళ్ళీ, అది చాలా కాస్ట్లీరా? ఏమనుకోకు ప్లీజ్. ఓకే. ఇదేంటి ఆయిల్ రాస్తా అంటే అలా పారిపోయాడు? ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. చూస్తా సంగతి ఏంటో. అయ్యయ్యో, ఒంటింట్లో పోపు మాడిపోతుంది. మళ్ళీ నేను నా ఫ్రెండ్ని కలిసి వస్తాను, కాస్త లేట్ అవుద్ది. డోర్ లాక్ చేసుకో. యా, అలాగే. అమ్మయ్య, రోజంతా మేకప్ చేసుకొని ఉండేసరికి ముఖమంతా చిరాగ్గా ఉంది. ఆయన ఎలాగో బయటికి వెళ్ళారు కదా, మేకప్ తీసేసి కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. ఈ గాలిలో ఎదలో అలజడి. అమ్మయ్య ఎంత హ్యాపీగా ఉందో. వయసు ముసురుకొస్తున్నది వన వరదల. బైరా మురళి.
చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లే పువ్వ లాల. ఎక్స్క్యూజ్ మీ, మీరు మీరు? నా పేరు మల్లి అండి. కాదు, నా పేరు శ్రీదేవి అండి. నేను మళ్ళీ ఫ్రెండ్ని. ఒకసారి మళ్ళీని కలిసి వెళ్దామని వచ్చానండి. ఓహో, మళ్ళీ ఫ్రెండా మీరు? మళ్ళీ కలిసి మాట్లాడానండి. వర్షం వస్తుంది కదా, పైన బట్టలు ఆరేసిందంట, తీయడానికని వెళ్ళింది. నేను మళ్ళీ వస్తానండి. మళ్ళీ వస్తా. మళ్ళీకి చెప్పండి. సిరిమల్లెని థ్యాంక్స్ గాడి, గుర్తుపట్టలేదు, లేకపోతే కొంప కూలేది. హోమ్ మళ్ళీ మళ్ళీ. అబ్బా, ఎక్కడున్నావు? వంట గదిలో ఉన్నానండి. నీ ఫ్రెండ్ శ్రీదేవి వచ్చి మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయింది, తెలుసా నీకు? తెలుసండి. నీకెలా తెలుసు? అదే మీరు చెప్పారు కదా, అలా తెలిసిందన్నమాట. నాకు వంట గదిలో చాలా బలం ఉందండి, వస్తాను. ఓకే. ఏంటో, నాకంతా అయోమయంగా ఉంది, ఏమీ అర్థం కావట్లేదు. ఆవిడకు గొంతు ఇన్ఫెక్షన్ వచ్చిందో ఏమో, వాయిస్ కూడా మారిపోయింది. ఓం నమ శివాయ. ఇది మా మేరుపల్లిలే కదా? కరెక్ట్ అడ్రస్కే వచ్చాను. బ్రహ్మ మురారి సురాచిత లింగం, నిర్మల భాషిత శోభిత లింగం. మేరుబండు. ఓం నమ శివాయ. మేరుబండు. ఇది మా బంధు మేరుపండు మల్లెమొగ్గ ఇల్లు అనుకుని వచ్చానండి. పొరపాటు అయిపోయింది, ఏమనుకోకండి. మావయ్య, నేను మీ మేడిపండునే. మల్లెమొగ్గ. మేరుపండు మల్లెమొగ్గ. ఇలారా మేరుపండు. ఏమైంది దీనికి, నా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు? కాదండి, మీరేదో నన్ను ఇరికాటంలో పెడుతున్నారు. మీరు మా మేడిపండు కాదు. కాదు మావయ్య, నేను మీ మేడిపండునే. మేడిపండ అమ్మా, మల్లెమొగ్గ. నువ్వు మల్లెమొగ్గవేనా? అవును బాబాయ్ గారు. ఏదో మా ఇలారా. కాదమ్మా, ఏమండి మీరేదో నన్ను ఆడపడిస్తున్నారు. సరే, ఇంతకీ మీరెందుకు వచ్చారు? చూడండి, ఇంటికి వచ్చిన అతిథిని ఎందుకు వచ్చారు, ఎప్పుడు వెళ్తారు అని అడగకూడదు. అడిగారు కాబట్టి చెబుతున్నాను. మొన్న మీ పెళ్లి జరిగినప్పుడు నేను ఊళ్ళో లేను, తీర్థయాత్రలు కానీ కాశీ వెళ్ళాను. తీర్థయాత్రలు ముగించుకుని ఈ రోజు వచ్చాను. సరే, మీరిద్దరూ నాకు దూరప బంధువులు కాబట్టి ఒకసారి చూసినట్టు ఉంటుంది, ఆశీర్వదించినట్టు ఉంటుందని వచ్చాను. తీరా చూస్తే ఇక్కడ అంతా గందరగోళంలా ఉంది. కన్ఫ్యూజన్ ఏం లేదు, నేను మీ మేడిపండునే, మీ మళ్ళీ మొగ్గే. మళ్ళీ వెళ్ళి అక్షంతలు తీసిరా, మావయ్య ఆశీర్వాదం తీసుకుందాం. అనమ్మా, ఎందుకంత కంగారు పడతారు? అసలే మీరు మేడిపండో కాదని సందేహంలో నేను ఉన్నాను. ఇలారా మేడిపండు, ఇప్పుడు మా మేడిపండు అనబడే వ్యక్తికి ఎంత జుట్టు ఉండదు. బట్టబుర్రా కన్ఫర్మ్, అర్థమైందా? అలాగే మా మల్లెమొగ్గ ఉంది చూసావు, ఆ మల్లెమొగ్గ ఇంత తెల్లగా ఉండదు, నల్లగా ఉంటుంది. అంచేత మాకు ఈ విషయంలో క్లారిటీ వస్తే గాని కుదరబడను. ఈ మార్పులకు కారణమేమో చెప్మా. అమ్మో, ఈయన పంపించకపోతే నా కొంప కొల్లేరయ్యేలా ఉంది. ఏదో చేసి పంపించేయాలి ఈయన. సరే మావయ్య, మా ఫ్రెండ్ పెళ్లికి మేము అర్జెంటుగా వెళ్ళాలి, మమ్మల్ని తొందరగా ఆశీర్వదిస్తే మేము వెళ్తాం మావయ్య. ట్రైన్ కి లేట్ అయిపోతుంది, రా. సరే, దీర్ఘ సుమంగళి బాబా, పిల్ల పాపంతో హాయిగా ఉండున్నాయన. సరే, మీరేదో అర్జెంట్గా వెళ్తున్నారు. వెళ్తే వెళ్ళారు కానీ నేను మీకోసం గిఫ్ట్ తీసుకొచ్చానమ్మా, తీసుకోండి. సరే మావయ్య, మేము బయలుదేరాలి, ట్రైన్ లేట్ అయిపోతుంది. శుభం. Mm-hmm.
వాడు అసలు మేలు పండేనా? ఆ పిల్ల మళ్ళీ మగ్గేనా? అంత కన్ఫ్యూజన్ ఉంది. ఏమిటో మా మావయ్య వచ్చి నా మళ్ళీకి డౌట్ లేపినట్టున్నాడే. ఏంటో అర్థం కావట్లేదు. నిజం నిప్పులాంటిది, దాన్ని ఎంత కప్పిపుచ్చినా పొగ వచ్చేస్తుంది. నిజం దాచి మళ్ళీని పెళ్లి చేసుకుని తప్పు చేశానా? ఇదంతా పెళ్లి కోసమే చేశాను కదా. ఓ మై గాడ్, ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకరోజు నిజం బయటపడిపోతే అప్పుడు నా పరిస్థితి ఏమిటి? నిజాన్ని దాచటం నా వల్ల కావటం లేదు, అది రోజు రోజుకి బరువైపోతుంది. ఎంత సేపు మోయగలను? దీనివల్ల నాకు జీవితంలో అసంతృప్తి, జీవితం మీద తీపి కూడా చచ్చిపోతుంది. నీరు పళ్ళ మెరుగు, నిజం దేవుడెరుగు. దేవుణ్ణి కూడా నేను మోసం చేస్తున్నానా ఏమో. ఒకసారి మోసం చేస్తాం, రెండోసారి మోసం చేస్తాం, మూడోసారి అయినా దొరికిపోతాం కదా. అలా జరగకముందే మన నిజాయితీని బయటపెట్టుకుంటే మంచిదేమోనని నా అభిప్రాయం. నిజం తెలిసాక నా మళ్ళీ నన్ను దూరం పెడితే ఏం చేస్తాను? నాకు అది పనిష్మెంట్ కిందే లెక్క. ఈరోజు కాకపోతే ఇంకో రోజైనా నిజం తెలుస్తుంది. ఆ నిజం తెలిసిన తర్వాత ఆయన నిలదీస్తే నేను ఏమని సమాధానం చెప్పగలను? అదేదో, ముందే ఆ నిజాన్ని ఒప్పేసుకుంటే క్షమాపణ దొరుకుతుందేమో. చూడ, అందుకే ఆ నిజమేదో ఇప్పుడే ఆయనకి చెప్పేస్తాను. తప్పదు, చెప్పకి తప్పదు. ఇద్దరం తేలుకుట్టిన దొంగలమే, ఇప్పుడు పశ్చాత్తాపపడి ఏం లాభం? ఇంత జరిగాక నా మొహం చూపించడానికి నాకే సిగ్గుగా ఉంది. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఆయనతో మాట్లాడగలను? ఈ మౌనాన్ని ఎలా ఛేదించాలి? మగాణ్ణి గనక మొండిగా నేనే చొరవ తీసుకోవాలి. తప్పదు, ఎలాంటి సమస్యకైనా మనసు విప్పి మాట్లాడుకుంటేనే ఓ మార్గం దొరుకుతుంది. సారీ మల్లిమొగ్గ.
సారీ మేరుపొండు. ఈ రోజుతో మన ఇద్దరు రహస్యాలు బయటపడిపోయాయి. ఏ మాటకా మాట చెప్పుకోవాలి, కానీ నువ్వు నల్లగా ఉన్నా చాలా అందంగా ఉన్నావు. నీ మనసు బంగారం. పేనుపండు, నీ నెత్తి మీద జుట్టు లేదన్న మాటే కానీ మీరు నా దృష్టిలో మగ మహారాజు. చూడు మళ్ళీ మొగ్గ, అందుకే అన్నారు పెద్దలు, మేడి పండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు. అది మనిద్దరమే కాబోలు. చూశారుగా, మేడి పండు మల్లె మొగ్గ ఒకరినొకరు అర్థం చేసుకుని ఇదే విధంగా జీవితాన్ని కొనసాగించాలని కోరుకుందాం. శుభం.